హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. షేక్ సయ్యద్ 1391. హలో డాక్టర్, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వీడియోస్ చూస్తాను. ముంబైలో ఒక క్లినిక్ పేషెంట్కి లోకల్ అనస్థీషియా ఇవ్వడం వలన ఆ వ్యక్తికి తలనొప్పి రావడం, ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. ఎందుకు ఇలా? మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తున్నప్పుడు ఆ వ్యక్తికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు అనస్థీషియా ఇస్తే ఆయనకు తలనొప్పి వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయాడు అని అంటున్నారు. దీంట్లో ఎంత నిజం ఉందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైనా కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే మనం ఇస్తున్న అనస్థీషియాని లోకల్ అనస్థీషియా అంటాం. అనస్థీషియా అంటే పేషెంట్కి సర్జరీ కంటే ముందు మత్తు ఏదైతే ఇస్తామో దాన్ని అనస్థీషియా అంటాం. ఈ అనస్థీషియా రెండు రకాలు, ఒకటి వచ్చేసి జనరల్, ఇంకోటి వచ్చేసి లోకల్. జనరల్ అనస్థీషియా అన్నప్పుడు ఆ వ్యక్తిని పూర్తిగా మత్తులోకి తీసుకెళ్ళిపోతాము. అలా మత్తులో తీసుకెళ్ళినప్పుడు సర్జరీ స్టార్ట్ అయ్యేటప్పుడు అతనికి మెలకు ఉంటుంది, దాని తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాతనే మెలకు వస్తుంది. దీన్ని జనరల్ అనస్థీషియా అంటాం. మీరు ఒక డీప్ స్లీప్ స్టేట్లోకి వెళ్తారు, బాడీ అంతా మత్తులో వస్తుంది, మీకు ఏమీ జరిగినట్లు కూడా తెలియదు. రెండోది వచ్చేసి లోకల్ అనస్థీషియా. లోకల్ అనస్థీషియా అంటే మీ బాడీ మొత్తం కాకుండా మీ బాడీలో ఏ పార్ట్లో అయితే మనం సర్జరీ ప్లాన్ చేస్తున్నామో లేదా ఏ పార్ట్లో అయితే సర్జరీ అవసరమో ఆ ఏరియాకి మాత్రమే లోకలైజ్డ్గా అనస్థీషియా ఇస్తాం, కాబట్టి దీన్ని లోకల్ అనస్థీషియా అంటాం. మీకు సర్జరీ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ప్లాన్ చేస్తున్నప్పుడు మీకు తల మీద ఉండే చర్మం నుంచి మాత్రమే మనం వెంట్రుకలు తీసుకోవాలి, మళ్ళీ చర్మంలోకి మాత్రమే హెయిర్ అనేటువంటి ఇంప్లాంట్ చేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడైతే మీకు అనస్థీషియా ఇస్తాను, ఓన్లీ మీ తల మీద ఉండే చర్మానికి మాత్రమే అనస్థీషియా ఇస్తాను. అంటే మీ తల మీద ఉండే చర్మం కాకుండా చర్మం కింద ఉండే కండరాలు కావచ్చు, లేకపోతే దాని కింద ఉండే బోన్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ కావచ్చు, వీటికి కూడా అనస్థీషియా ఎఫెక్ట్ అనేటువంటిది వెళ్ళదన్నమాట. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే మీ తల చర్మం మీద అనస్థీషియా ఇస్తామో ఓన్లీ మీ తల మీద ఉండే చర్మం కొంచెం మొద్దుబారినట్టు అవుతుంది. అంతేగాని ప్రత్యేకించి తలనొప్పి రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము అనేటువంటివి ఏమీ జరగవు. కొంతమంది అనుకుంటారు ఇది తలకు అనస్థీషియా ఇస్తున్నాము అని. ఇది తల మీద ఉండే చర్మానికి మాత్రమే అనస్థీషియా ఇస్తాము. అనస్థీషియా ఇచ్చేటప్పుడు మాత్రం ఈ ఫ్రంట్ భాగంలో కావచ్చు, వెనకాల భాగంలో కావచ్చు, మొత్తం సర్జరీలో అరౌండ్ 3 నుంచి 5 నిమిషాల వరకు మాత్రమే పెయిన్ వస్తుంది. దాని తర్వాత ఆ ఏరియా మొద్దుబారిపోతుంది, అంటే నంబ్ అయిపోతుంది, కాబట్టి తర్వాత పెయిన్ అనేటువంటిది ఏమీ తెలియదు. సో మీరే గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్సే గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉద్దేశంలో ఉన్నా, ఇలా అనస్థీషియా ఇవ్వడం వల్ల ఏమైనా జరిగిపోతుంది అనే అపోహలు ఏమీ పెట్టుకోకుండా మీరు ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకొని మీ బట్టతలకి ఒక సరైన పరిష్కారాన్ని పొందొచ్చు.